హలో ఫ్రెండ్స్ ఈరోజు సైద్ధాంతిక విమర్శ లేదా ఐడియలాజికల్ క్రిటిసిజం అనే దాని గురించి మనం చూస్తాం ఇది ఐడియలాజికల్ అనేది కదా గతంలో దీన్నే మనం ప్రాథమిక విమర్శ లేదా ఫిలాసఫికల్ అప్రోచ్ అని కూడా చెప్పుకున్నాం అనమాట అంతకు ముందు కాలో అలా అలాంటి పేర్లు కూడా ఉండేవి అయితే ఇది కంప్లీట్గా ఐడియాలజీకి సంబంధించింది మనకి ఇది రాసేటప్పుడు కవి యొక్క నేపథ్యం తెలియాలి ఎలాంటి ఐడియాలజీ నుంచి వచ్చిన కవి ఇతను అతని యొక్క రచనా కాలంలో ఎలాంటి ఐడియాలజీ ప్రామినెంట్గా ఉంది అతని రచన ఆ ఐడియాలజీని ఎలాంటి అంటే ఆ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లేదా లేదా ఆ ఐడియాలజీని క్వశ్చన్ చేసేదా అని అది చూడాలన్నమాట తర్వాతది సామాజిక విలువలు అందులో ఎలా ప్రతిఫలించాయో ఎలా ప్రతిబింబించాయో చెప్పాలి ఏ రకమైన సామాజిక విలువకి కవి ప్రా ప్రాముఖ్యతనిచ్చాడు ఏ రకమైన సామాజిక విలువని అందులో తగ్గించి చూపించాడు అని అక్కడ మనకు తెలియాలన్నమాట అలాగే ఈ కవి ఐడియాలజీ అతని యొక్క పాత్రల ఐడియాలజీతో ఎంతవరకు సరిపోయింది పాత్రల యొక్క ఐడియాలజీ ఏంటి అందులో విభిన్న పాత్రల మధ్యలో ఉండే ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్ ఏంటి ఈ కాన్ఫ్లిక్ట్ని మనం మన యొక్క విమర్శలో చూపించవచ్చు అనమాట ఆ తర్వాత విశ్వజనీయ విలువలు ఉదాహరణకి సత్యము సత్యాన్నే పలకాలి ధర్మాన్ని ఆచరించాలి ఇలాంటి విశ్వజనీన విలువల్ని ఆ కవి ఆ రకమైన పద్యంలో ఎలా ఉంచాడు అనేది మనం చూస్తాం తర్వాతది ధార్మిక భావనలు మనకు కొన్నిసార్లు ప్రశ్నల్లో ధార్మిక అనే పేరుతో వస్తుందన్నమాట ధార్మిక లేదా ధర్మం పరమైన అంటే ఏంటంటే ధరీణ ఇది ధర్మ అని ఒక ఆర్యోక్తి ధరింపబడినది ధర్మం భూమికి తిరగడం ధర్మం అగ్నికి కాలడం ధర్మం సో అలాంటి ధార్మికమైన భావనలు అతని యొక్క రచనలో ఏం ప్రతిఫలించాయో అది చూడాలన్నమాట తర్వాత మనస్తత్వాల ఉన్న సైద్ధాంతిక నేపథ్యం ఏంటో చూడాలి అంటే మనం మనస్తత్వ దృక్పథంతో అదే పద్యం చూస్తాం కదా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మనస్తత్వాన్ని కలిగి ఉండడానికి కారణం వారికి గల ఆ సైద్ధాంతిక నేపథ్యం సో ఆ రకమైన సైద్ధాంతిక నేపథ్యం దేనికి ఇది హెల్ప్ ఎలా హెల్ప్ అయిందో మనం చూడాలన్నమాట దీంతోపాటు ఇంకా విశేషాంశాలు కూడా కొన్ని ఉంటాయి విశేషాంశాలు అంటే ఆ పద్యానికి సంబంధించి ఆ ఫిలాసఫీ ఏదో ఒక దాన్ని హైలైట్ చేస్తున్నట్లో లేదా తగ్గిస్తున్నట్లు ఒక ప్రత్యేకమైన పాయింట్ ఒకటి ఉంటుంది అన్నమాట దాన్ని మనం చేసి చూపించవచ్చు అక్కడ సో ఈ ఐడియాలజికల్ అప్రోచ్ రాయడంలో మనం ఎదుర్కొనే సమస్య ఏంటంటే ఇందులో ఎక్కువ పాయింట్ల కంటే కూడా ఒక పాయింట్ని కొంచెం ఎక్కువగా డెప్త్గా విశ్లేషించవలసి ఉంటుంది అయితే ఇప్పుడు నూట ఇరవై నుంచి నూట యాభై పదాల మధ్యలో రాయాల్సి వచ్చినప్పుడు మనం ఎంత డెప్త్గా అనేది కొంచెం ఆలోచించుకోదగిన విషయమే ఓకే ఇలాంటి పద్యాలు ఏదైనా మీకు రా మీకు రాయ రాసి పంపించదలుచుకుంటే కింద ఈమెయిల్ ఐడి కనిపిస్తుంది కదా ఆర్ఏఎంఏ సిహెచ్ఏఎన్ డిఆర్యు వన్ 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 ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈమెయిల్కి చేయగలరు నేను గతంలో సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూలకి చాలాసార్లు వెళ్ళి ఉండడం ఇదే తెలుగు లిటరేచర్ మీద మూడు వందల యాభైకి పైగా మార్కులు అంటే అప్పట్లో ఆరు వందల మార్కులకు ఉండేవి అనమాట తెప్పించుకోగలగడం ఈ రకమైన బ్యాక్గ్రౌండ్ కారణంగా సో మీకు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో తెలుగు లిటరేచర్తో పాటు ఇతర జిఎస్ సబ్జెక్ట్స్లో కూడా ఆన్సర్ని ఎలా రాయాలి ఒక క్వశ్చన్ని ఎలాగా మనం విశ్లేషించాలి ఇలాంటి విషయంలో మీకు మిమ్మల్ని గైడ్ చేయగలను మీకు మెంటర్గా కూడా ఉండగలను ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రామచంద్రుడు ట్రిపుల్ వన్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్కి మీ యొక్క క్వరీస్ని పంపగలరు థ్యాంక్ యూ